యాక్ట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ ఏవి రమణమూర్తి, సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్, అపోలో హాస్పిటల్స్, నెల్లూరు. జూన్ 8వ తారీఖు ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్స్ డేగా గుర్తించబడింది. ఆ రోజు ప్రజల్లో బ్రెయిన్ ట్యూమర్స్ మీద అవగాహన కల్పించడం అనే బాధ్యత నిర్వహించడానికి మేము ముందుకు వస్తున్నాను. డాక్టర్ గారు, బ్రెయిన్ ట్యూమర్స్ మెదడులో కణతలు ఉన్నవారికి జబ్బు లక్షణాలు ఎలా ఉంటాయి? బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి మన భారతదేశంలో ప్రతి 100,000 మందిలో 5 నుంచి 10 మందికి వస్తుంటాయండి. ఈ స్టాటిస్టిక్స్ అనేది 2023లో గమనించడం జరిగింది. బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చిన వాళ్ళకి లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఏ వయసులో అయినా రావచ్చు ఇవి. తెల్లవారుజామున తలనొప్పి రావడము, ఆర్ కంటిన్యూస్ హెడేక్, రోజంతా కూడా ఉండడము. ఎక్కువ సార్లు అయితే తెల్లవారుజామున తలనొప్పి వస్తుంటుంది. ఎక్కువ తలనొప్పి వచ్చినప్పుడు చూపు మసకవడము, ఒక వస్తువు రెండుగా కనిపించడం, ఒక వస్తువు రెండుగా కనిపిస్తూ ఉంటుంది, చూపు మందగిస్తూ ఉంటుంది. కాలం గడిచే కొద్దీ ఇంకా చూపు మసకవడం అనేది పెరుగుతూ ఉంటుంది. బాగా తలనొప్పి తీవ్రస్థాయికి చేరినప్పుడు ఒక వామిటింగ్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ హెడేక్ అనేది కూడా చాలా కామన్గా చూస్తుంటాము. దాని తర్వాత వామిటింగ్ అయ్యాక ఈ హెడేక్ కానీ చూపు మసక్ కానీ మెరుగవుతుంది. మళ్ళీ ఆ హెడేక్ అయితే మటుకు లో స్థాయిలో అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్న వాళ్ళకి అది రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఉంటుంది. ఆ బ్రెయిన్ ట్యూమర్ యొక్క లక్షణాలను బట్టి 2 రకాల బ్రెయిన్ ట్యూమర్స్ ఉంటాయి. ముఖ్యంగా బినైన్ అండ్ మాలిగ్నెంట్ ట్యూమర్స్ అని. బినైన్ ట్యూమర్స్ అంటే అపాయం చేయనివి అనమాట, అవి ఎక్కువగా అపాయం చేయవు, చాలా స్లోగా పెరుగుతుంటాయి. అలాంటి ట్యూమర్స్లో ఏంటంటే ఈ లక్షణాలు చాలా స్లోగా పెరుగుతుంటాయి. ఇంకా తలనొప్పితో పాటు చూపు మందగించడం కాకుండా ఒక వస్తువు రెండుగా కనిపించడం అనేది ఈ లక్షణాలు ఉంటాయి. ఇవి కాక ఫిట్స్ అనేది కూడా చాలా కామన్గా చూస్తుంటాము. బ్రెయిన్ ట్యూమర్ మనకి మెదడులో ఏ భాగంలో ఉంటే దానికి ఆపోజిట్ సైడ్ భాగము పెరాలసిస్ రావడం అనేది, లేదా వాటికి ఫిట్స్ లాగా మొదలవడం అనేది మనం గమనిస్తుంటాం. ఫిట్స్ అంటే కాళ్ళు చేతులు నాక్కోవడము, మూతి వంకరిపోవడము, కళ్ళు కొట్టుకోవడము, కింద స్పృహ తప్పి పడిపోవడం అనేది జరగచ్చు. ఇలా జరిగినప్పుడు కూడా మనము బ్రెయిన్లో ఏదో సమస్య ఉందని, దానికి సంబంధించిన వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మిగతా లక్షణాలు ఎలా ఉంటాయంటే, కొన్నిసార్లు అది కంటి నరాన్ని నొత్తినప్పుడు కన్ను చూపు మందగిస్తుంటుంది. కొన్నిసార్లు అది చెవి నరాన్ని మీద దగ్గరగా ఉండి దాన్ని నొత్తుతున్నప్పుడు చెవిలో గుయ్యను మూత రావడం, చెవి వినిపించకపోవడం ఇలా జరుగుతుంటుంది. నడుస్తున్నప్పుడు తూలడం అనేది కూడా జరుగుతుంటుంది. ఒకవేళ అది చిన్న మెదడు, ఏ భాగం మీద దాని ప్రభావం ఉంటే, ఏ భాగం మీద, మెదడులో చాలా భాగాలు ఉంటాయి. పెద్ద మెదడు, చిన్న మెదడు, బ్యాలెన్స్ పరికరాలు, నడవడానికి, స్పర్శకు సంబంధించి, వాసనకు సంబంధించి, చూపుకు సంబంధించి, ఇలా రకరకాల భాగాలు ఉంటాయి. తెలివితేటలకి, జ్ఞాపక శక్తికి, ఇలా చాలా భాగాలు ఉంటాయి. ఏ భాగంలో అయితే మెదడులో ట్యూమర్ వస్తుందో ఆ భాగం యొక్క పనితీరు మారిపోతుంది. సో అలాంటి లక్షణాలు మెల్లగా బయటకు వస్తుంటాయి. ముఖ్యంగా ఇలా ఫేషియల్ పెరాలసిస్ కూడా రావచ్చు ఒక్కోసారి. అంటే మూతి వంకరపోవడము, కన్నురెప్ప మూసుకోకపోవడము, చెవిలో గుయ్యని మూత రావడం, వినపడకపోవడం, నడుస్తుంటే నడవలేకపోవడం. ముఖ్యంగా రైతుల్లో, వీళ్ళల్లో, కూలీ వాళ్ళల్లో గని మీద నడిచేటప్పుడు, పొలం గట్ల మీద నడిచేటప్పుడు తూలడం అనేది జరుగుతుంది. ఒక పక్కకి మాట మారుతూ ఉంటుంది, మాట స్లర్డ్గా వస్తుంటుంది. నీళ్లు తాగుతున్నప్పుడు ఒక పక్క నుంచి నీరు కారిపోవడం అది జరుగుతుంటుంది తెలియకుండా. ఈ మొదట్లో ఈ చిన్న చిన్న లక్షణాలని, ఇవి కానీ తలనొప్పితో కూడుకొని ఉంటే ముఖ్యంగా వాటిని సీరియస్గా తీసుకొని వెంటనే రియాక్ట్ అయ్యి ఎంఆర్ఐ అనే స్కానింగ్ చేయించుకోవడానికి మనం వెనుకడకూడదు. సో వెంటనే ఇలాంటి లక్షణాలు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఎనీ న్యూరో సర్జన్ని కానీ, న్యూరో ఫిజిషియన్ని కానీ, వాళ్ళ ఫ్యామిలీ ఫిజిషియన్ని కానీ సంప్రదించి వాళ్ళ గైడెన్స్లో ముందుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. డాక్టర్ గారు, బ్రెయిన్ ట్యూమర్స్ని ఎలా గుర్తించాలి? బ్రెయిన్ ట్యూమర్ని ఎలా గుర్తించాలి అంటే, ముఖ్యంగా గోల్డ్ స్టాండర్డ్ ఇన్వెస్టిగేషన్ ఎంఆర్ఐ అనే స్కాన్ చేస్తాము. ఎంఆర్ఐ స్కాన్ చేసినప్పుడు మనకి రకరకాల పద్ధతుల్లో ఎంఆర్ఐ నిర్వహించవచ్చు. ప్లెయిన్ ఎంఆర్ఐ స్కాను, కాంట్రాస్ట్ ఎంఆర్ఐ స్కాన్. కాంట్రాస్ట్ ఎంఆర్ఐ స్కాన్ అంటే మనం ఇంజెక్షన్ ఇస్తాం ఒక మందుని. ఆ మందు ఖచ్చితంగా ట్యూమర్ టిష్యూని మాత్రమే పట్టుకుంటుంది, మిగతా కణజాలాన్ని అది పట్టుకోదు. సో ట్యూమర్ని బాగా హైలైట్ చేసి ఎంఆర్ఐ స్కాన్ ద్వారా మనకు చూపిస్తుంటుంది. సో ఎంఆర్ఐ అనేది ఒక ప్రక్రియ, అది 20 నుంచి 30 నిమిషాలు పడుతుంది. పేషెంట్కి ఎటువంటి హాని జరగదు. అండ్ ఆ ఎంఆర్ఐ అనే ప్రక్రియలో ట్యూమర్ గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ట్యూమర్ లోపల ఉండే కెమికల్ నేచర్, అంటే దానిలో ఉన్న కెమికల్స్ ఏంటో కూడా తెలుసుకోవచ్చు. అండ్ ట్యూమర్ ముఖ్యమైన మెదడు భాగాలకు ఎంత దూరంలో ఉంది, లేదు అది ఏ భాగాలని ఎఫెక్ట్ చేస్తుంది, అంటే ఫంక్షనల్ ఎంఆర్ఐ అని ఒక టెక్నిక్ ఉంటుంది. అంటే మనం మాట్లాడుతున్నప్పుడు, లేక క్యాలిక్యులేషన్ చేసుకుంటున్నప్పుడు, పాట పాడుతున్నప్పుడు కానీ, వింటున్నప్పుడు కానీ,
ఏ భాగాలు ఉత్తేజపరుస్తుందో, మెదడులో ఉత్తేజమవుతాయో ఆ భాగాలకు ఎంత దూరం ఉందో కూడా చూపిస్తుంది. సో ఇది ఈ విధంగా ఎంఆర్ఐ స్కాన్ ద్వారా మనం ట్యూమరు క్యాన్సరా నాన్ క్యాన్సరా, బినైనా మాలిగ్నెంట్. నేను ఇందాక చెప్పినట్టు బినైన్ అంటే అంత ఎక్కువ డేంజర్ కాదు, మాలిగ్నెంట్ అంటే చాలా డేంజర్ అని అర్థం. సో లేదు ముఖ్యమైన మెదడు భాగాలకు దగ్గరగా ఉందా దూరంగా ఉందా, మనం ఎట్నుంచి వెళ్ళి ఆపరేషన్ చేస్తే పేషెంట్కి పనిచేసే విధానాలు, కాళ్ళు చేతులు పనిచేసే విధానం, మాట మారకుండా ఉండడం, చూపు బాగా ఉండడం, అన్నీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఆపరేషన్ ఏంటంటే మనం ప్లాన్ చేసినప్పుడు పేషెంట్ని యథావిధి తదాత స్థితిలో ఉంచాలి. అంటే మంచిగా ఫంక్షన్స్ అన్నీ కూడా ఆయన యొక్క మెదడు యొక్క భాగాలు పనులన్నీ కూడా మనం ప్రిజర్వ్ చేయడానికి ఖచ్చితంగా కృషి చేయాల్సి ఉంటుంది. ఆ కృషిలో భాగంగా ఎంఆర్ఐ స్కాన్ అనేది ఎంతో హెల్ప్ చేస్తుంది మాకు. సో దానికి రక్త ప్రసారం ఎక్కడి నుంచి వస్తుంది, ఎంఆర్ఐ యాంజియోగ్రామ్ చూస్తే తెలుస్తుంది. వీనస్ డ్రైనేజ్ అంటే సిరల్లో రక్తం ఎటు వెళ్ళిపోతుంది, వాటిని ఎలా అవాయిడ్ చేయాలి, ఇలా సర్జికల్ ఎనాటమీ అంతా కూడా ఎంఆర్ఐ స్కాన్లో తెలుస్తుంది. సో ఎంఆర్ఐ స్కాన్ అనేది గోల్డ్ స్టాండర్డ్ ఇన్వెస్టిగేషన్. అది ఎంతో ఖరీదు కూడా అవ్వదు, 5,000 రూపాయల నుంచి 8,000 రూపాయల్లో మొత్తం అయిపోతూ ఉంటుంది. సో ఇదొకటి. ఇంకా రెండవ విధానం ఏంటంటే సిటీ స్కాన్ అండ్ సిటీ యాంజియోగ్రామ్. కొందరికి ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవడానికి క్లాస్ట్రోఫోబియా భయం ఉంటుంది, దానికి బదులుగా సిటీ స్కాన్ చేయించుకోవచ్చు. బట్ గోల్డ్ స్టాండర్డ్ ఇన్వెస్టిగేషన్ మటుకు ఎంఆర్ఐ స్కాన్ అనేది మనం తెలుసుకోవాలి. డాక్టర్ గారు, బ్రెయిన్ ట్యూమర్కి శస్త్రచికిత్సలు ఎలా చేస్తారు? బ్రెయిన్ ట్యూమర్స్కి మనం ఒకసారి డయాగ్నోసిస్ అయ్యాక మనం తరువుగా ప్లాన్ చేయాలండి. ఆ ట్యూమర్ సైజు బట్టి ఉంటుంది. ముఖ్యంగా బ్రెయిన్ ట్యూమర్స్లో నేను ఇందాక చెప్పాను చాలా రకాల ట్యూమర్స్ ఉంటాయి. మెదడులో ఉండే పిచ్యూటరీ గ్రంథి నుంచి వచ్చే ట్యూమర్స్ కానీ, లేదా మెదడు యొక్క పొరల్లోంచి మెనింజోమాస్ కానీ, మెదడు అంతర్భాగంలో నుంచి గ్లయోమాసు, ఎపెండైమోమాసు, కొరాయిడ్ ప్లక్సస్ కార్సినోమాసు, లింఫోమాసు, ఇలా రకరకాల బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్నాయి. మనం క్లాసిఫై చేస్తూ పోతే ఒక 50-60 రకాల బ్రెయిన్ ట్యూమర్స్ని మనం డయాగ్నోస్ చేయగలము. ఆ బ్రెయిన్ ట్యూమర్ యొక్క నేచర్ బట్టి, ఎంఆర్ఐ రిపోర్ట్ బట్టి ఆ బ్రెయిన్ ట్యూమరు ఏ భాగంలో ఉంది, ఎలక్వెంట్ ఏరియాస్, నాన్ ఎలక్వెంట్ ఏరియాస్ అని ఉంటాయి. అంటే ముఖ్యమైన మెదడు భాగాలు ఉంటాయి. ఉదాహరణకి ఎడం పక్క మెదడులో ఇక్కడ మాట్లాడడానికి అనువైన భాగాలు, కుడికాలు చేయి పనిచేయడానికి అనువైన భాగాలు ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎడం పక్క మెదడు కుడిపక్క శరీరాన్ని పనిచేసేటట్టు చేస్తుంది, కుడిపక్క మెదడు ఎడం పక్క శరీరాన్ని పనిచేసేటట్టు చేస్తుంది. ఎడం పక్క మెదడులో ఈ పని కాక కుడికాలు చేయి కదల్చడమే కాక తెలివితేటలు, జ్ఞాపక శక్తి, లెక్క పెట్టుకోవడము, చిన్నప్పటి నుంచి నేర్చుకున్న విద్య విజ్ఞానం అంతా కూడా నిక్షిప్తమై ఉంటుంది. సో అందుకని ఎడం పక్క మెదడులో ట్యూమర్స్ వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఆపరేషన్ నిర్వహించాలి, ఎందుకంటే అతను ఆపరేషన్ సక్సెస్ అయ్యాక అన్నీ మర్చిపోతే ఆ ఆపరేషన్ నిరర్థకమే అవుతుంది. అందుకని ఎంత సేఫ్గా ఆ ట్యూమర్ని తీయాలి, ఈ ఫంక్షన్స్ అన్నిటిని కూడా ఎలా ప్రిజర్వ్ చేయాలి, మళ్ళీ నియర్ నార్మల్కి ఎలా తేవాలి అనేది ప్లానింగ్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఆపరేషన్ చేయకుండా కూడా వేరే పద్ధతుల ద్వారా కూడా క్యూర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ కొన్నిసార్లు ఈ ఎంఆర్ఐ స్కాన్ చూసుకొని శస్త్రచికిత్సను ప్లాన్ చేసినప్పుడు మనకి ఏమేమి పరికరాలు కావాలి, ముక్కు ద్వారా ఎండోస్కోప్తో ఆపరేషన్ నిర్వహించవచ్చా, కుదరదా, కుదురుతుందా, లేదా న్యూరో నావిగేషన్. న్యూరో నావిగేషన్ అంటే ఏంటంటే అది చూపిస్తుంది, మనకి దారి చూపిస్తూ ఉంటుంది. గూగుల్ మ్యాప్స్ లాగా మనకి దారి చూపిస్తుంటుంది. మనం బ్రెయిన్లోకి ఎలా వెళ్ళాలి, వెళ్ళి ఆ ట్యూమర్ని ఎంత తొందరగా చేరుకోవాలి, మిగతా మెదడుని ఎక్కువ డ్యామేజ్ చేయకుండా, మిగతా మెదడు మీద కోత పడకుండా ఆ బ్రెయిన్ ట్యూమర్ దగ్గరికి వెళ్ళడం ఎలా అనేది మనకి ఈజీగా అవగాహన ఏర్పరుస్తుంది. సో ముఖ్యంగా ఎండోస్కోపు, న్యూరో నావిగేషను, మైక్రోస్కోపు వచ్చాక ఈ బ్రెయిన్ ట్యూమర్స్ ఆపరేషన్స్ అనేది చాలా బాగా సక్సెస్ అవుతున్నాయి. నేను గత 25 ఏళ్ళుగా ప్రాక్టీస్లో ఉన్నప్పుడు, నేను చదువుకున్న 6 ఏళ్ళు కాక గత 25 ఏళ్ళుగా, అంటే టోటల్ 31 ఏళ్ళ నా అనుభవంలో నేను ఈ పరికరాలు లేనప్పుడు చూశాను, ఇప్పుడు ఈ పరికరాలు వచ్చాక చూస్తున్నాను. పేషెంట్ యొక్క ఫలితాలు, బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ యొక్క ఫలితాలు ఎక్సలెంట్గా చాలా సూపర్గా ఇంప్రూవ్ అయ్యాయి ఇలాంటి పరికరాలన్నీ వాడి చేస్తున్నప్పుడు. ముఖ్యంగా ఎండోస్కోపు, మైక్రోస్కోపు, న్యూరో నావిగేషను, డ్రిల్లు, హైస్పీడ్ డ్రిల్స్, చూసా అనే పరికరం అంటే ట్యూమర్ టిష్యూని సక్ చేసుకుంటూ ఉంటుంది కత్తి అవసరం లేకుండా, లేజర్ పరికరాలు, ఇవన్నీ వచ్చాక బ్రెయిన్ ట్యూమర్ యొక్క ఎక్సిషన్ అంటే ట్యూమర్ని తీయడం అనేది చాలా ఈజీగా సులభతరంగా మారిపోయింది. అండ్ పేషెంట్ కూడా ఆపరేషన్ తర్వాత తొందరగా కోలుకోవడం అనేది సాధ్యపడుతుంది. ఇదివరకు పాతకాలం పద్ధతుల్లో చేసినప్పుడు పేషెంట్ కోలుకోవడానికి చాలా కాలం పట్టేది. ఒక్కోసారి లోపలికి వెళ్ళాక సరిగ్గా మనకి దారి ఏర్పరచుకోలేక, సరిగ్గా కనబడక ఇబ్బందులు పడిన సమస్యలు కూడా ఏర్పడుతూ ఉండేవి. ఇప్పుడు ఆ సమస్యలన్నీ కూడా అధిగమించి మనం
బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్స్ని విజయవంతంగా నిర్వర్తిస్తున్నాం. ఆల్మోస్ట్ మనం 95-98% కేసుల్లో అనుకున్న ఫలితాన్ని సాధించగలడం అనేది ఈరోజు బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్స్లో జరుగుతుంది. పిచ్యుటరీ గ్రంథిని తీసుకోండి, ముక్కు ద్వారా ఎండోస్కోపిక్ ఆపరేషన్ చేస్తే పేషెంట్ 2-3 రోజుల్లోనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ మైక్రో సర్జరీ, నావిగేషన్ గైడెడ్ సర్జరీస్ చేస్తే అవి ఇంకా అంతే 2-3 రోజుల్లోనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ కుట్లు పిచ్చుకోవడానికి వెనక్కి వచ్చే పరిస్థితి. ఇదివరకట్లాగా రోజుల తరబడి బెడ్ మీద ఉండే సమస్యలు అవన్నీ కూడా తీరిపోయాయి. ఇవి కాక ఇంకా మోడర్న్ అత్యాధునికంగా చేయాలంటే బ్రెయిన్ ట్యూమర్స్ ఇంట్రా ఆపరేటివ్గా ఎంఆర్ఐ స్కానింగ్, ఆపరేషన్ థియేటర్లోనే ఎంఆర్ఐ స్కానింగ్, ఆపరేషన్ థియేటర్లోనే సిటీ స్కానింగ్, ఇలా రకరకాల పరికరాలను వచ్చేయడం జరిగింది. సో ఈ శస్త్రచికిత్స విధానాలన్నిటికీ కూడా చాలా హై టెక్నాలజీని ఉపయోగించి, వర్చువల్ ఇమేజింగ్ టెక్నిక్స్ కూడా ఉపయోగించి మనం ఈ వైద్యం చేయడం అనేది జరుగుతుంటుంది. డాక్టర్ గారు, ఆపరేషన్ తర్వాత బ్రెయిన్ ట్యూమర్ కి మిగతా వైద్యం ఎలా చేయాలి? ఆపరేషన్ లేకుండా ఏదైనా వైద్యం చేయడం కుదురుతుందా? ఆపరేషన్ లేకుండా కొన్ని రకాల బ్రెయిన్ ట్యూమర్స్ని మనం వైద్యం చేయడం కుదురుతుంది ఖచ్చితంగా. ఎలా అంటే, ఇది ప్రాథమిక దశలోనూ ట్యూమర్ని కనుక్కున్నట్టయితే, అంటే ఎర్లీ స్టేజెస్లో డయాగ్నోసిస్ అయితే ఖచ్చితంగా మనము ఆపరేషన్ లేకుండా కొన్ని రకాల బ్రెయిన్ ట్యూమర్స్ని మనం మేనేజ్ చేయొచ్చు. ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అనే పద్ధతి ద్వారా ఎంఆర్ఐ స్కానింగ్ చేసి అది ఎలాంటి ట్యూమర్ అనేది మనం కనుక్కునేదానికి సాధ్యమవుతుంది. ఆ తర్వాత అది చిన్న ట్యూమర్ అంటే 1.5 సెంటీమీటర్స్ లోపు ఉండి ఎటువంటి ఒత్తిడి కలగజేయకుండా ఉంటే మెదడు మీద, మెదడు భాగాల మీద ఎటువంటి ఒత్తిడి కలగజేయకుండా ఉంటే అప్పుడు మనకి ఆపరేషన్ లేకుండా మనం వైద్యం చేయడం సాధ్యమవుతుంది. దానికి మనకు అందుబాటులో ఉన్న పరికరాలు ఏంటంటే గామా నైఫ్ రేడియో సర్జరీ, సైబర్ నైఫ్ సర్జరీ, జాపెక్స్, ప్రోటాన్ బీమ్ థెరపీ, ఇలాంటి అత్యాధునికమైన రేడియేషన్ పరికరాలు మనకు అందుబాటులో వచ్చాయి. ఈరోజు భారతదేశంలో అపోలో హాస్పిటల్స్ గ్రూప్లో చెన్నైలో, ఢిల్లీలో ఇలాంటి పరికరాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. గామా నైఫ్ సర్జరీ, రేడియో సర్జరీ అనేది ఇట్ ఈజ్ ఎ సర్జరీ వితౌట్ ఎ నైఫ్ అండ్ వితౌట్ ఎ కట్, అంటే కత్తి లేకుండా కొయ్యకుండా చేసేటువంటి రేడియేషన్, రేడియో కిరణాలతో మనం చేసేటువంటి ఆపరేషన్ ప్రక్రియ అది. సో దానికి సమయం 3-5 రోజులు సరిపోతుంది ఆసుపత్రిలో ఉంటే, తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎలా అంటే, ఆ ట్యూమర్ మీదకి అన్ని కిరణాలు పూర్తిగా కోలిమేటర్ ద్వారా కంప్లీట్గా దాని మీద కేంద్రీకృతం చేసి దాన్ని మార్చడం అనేది జరుగుతుంది. ఆ మాడిపోయిన ట్యూమర్ 2-3 సంవత్సరాలకో, 4 సంవత్సరాలకో, 5 సంవత్సరాలకో షింక్ అయిపోయి పూర్తిగా అక్కడే ఉండిపోతుంది, అది ఎదుగుదల అనేది ఆగిపోతుంది. అంటే ట్యూమర్స్ కణాలు అన్కంట్రోల్డ్గా విభజించడం అనేది ఆపేయగలుగుతాం మనం. ముఖ్యంగా ఈ మధ్య కనుక్కున్నది ఢిల్లీ అపోలో హాస్పిటల్లో జాపెక్స్ అనేటువంటి మిషన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ జాపెక్స్ మిషన్ ఎంత తేలికంటే దాని ఇన్స్టలేషన్ ఖర్చులు కానీ, దాని మెయింటెనెన్స్ ఖర్చులు కానీ ఎంతో తేలిగ్గా మనం ఉంటాయి. సో ఆ జాపెక్స్ మిషన్లో పేషెంట్ వెళ్ళి పడుకుంటే 40 నిమిషాల్లో మళ్ళీ బయటకు వచ్చేసేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు, మామూలుగా తిరగచ్చు అందరితో పాటు, కోత అనేది ఉండదు. సో ఆపరేషన్ లేకుండా చేసే ప్రక్రియలు ఖచ్చితంగా మనకు అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ముఖ్యంగా ఏంటంటే ప్రారంభ దశలో ఉండాలి, చాలా తక్కువ ఉన్నప్పుడే ఈ ట్యూమర్ని మనం డయాగ్నోస్ చేయగలిగి ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, దీన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ముందుగా తలనొప్పి వచ్చినా, వాంతులు అవుతున్నా, ఫిట్స్ వచ్చినా, చూపు మసక అవుతున్నా, ఒక వస్తువు రెండుగా కనిపిస్తున్నా, తూలుతున్నా, లేదా ఆడవాళ్లలో మెన్స్ట్రుల్ ఇర్రెగ్యులారిటీస్ వచ్చి తలనొప్పితో కూడుకొని రొమ్ము నుంచి అసందర్భంగా పాలు వస్తున్నా, పిచ్యూటరీ గ్రంథి ట్యూమర్స్ ఉండే ప్రమాదం ఉంటుంది, లేదా చిన్నపిల్లలు సడన్గా ఒబిసిటీ అయిపోతున్నా, లేదా సడన్గా ఎత్తి ఎదిగిపోతున్నా, జైగాంటిజం అంటారు దాన్ని, లేదా పెద్దవాళ్లలో ఫీచర్స్ మారిపోతూ ఉంటాయి, కోర్స్గా తయారవుతుంటారు, రఫ్గా కాళ్ళు చేతులు పెద్దవి అయిపోతుంటాయి, ఇలాంటివి వచ్చినప్పుడు పిచ్యూటరీ గ్రంథిలో యాక్రోమెగాలీ అనే సిండ్రోమ్ వస్తున్నట్లు లెక్క. పిచ్యూటరీ గ్రంథిలో ట్యూమర్ అనమాట, గ్రోత్ హార్మోన్ సెక్రెటింగ్ ట్యూమర్స్ వస్తాయి, వాటి వలన కూడా ఇలా జరుగుతుంటుంది. సో ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రారంభ దశలోనే మనం ఎంఆర్ఐ స్కాన్ చేసుకొని చూసుకుంటే ఈ వైద్య ప్రక్రియ అనేది మనకి సాధ్యమవుతుంది. సో అలా కాకుండా ట్యూమర్ సైజు 2.5 సెంటీమీటర్లు మించిపోయి మెదడు నొక్కుతూ ఉంటే మటుకు ఖచ్చితంగా శస్త్రచికిత్స తీసుకొని దాన్ని క్యూర్ చేయాల్సిన మ్యాక్సిమం పాసిబుల్ రిడక్షన్, అంటే టోటల్ ఎక్సిషన్ చేయలేకపోయినా కూడా మ్యాక్సిమం ఎంత తీయగలమో అంతవరకు సేఫ్గా సురక్షితంగా ఆ ట్యూమర్ని తీసేయాలి.
ఎందుకంటే ట్యూమర్ తీసాక పేషెంట్ యొక్క కాళ్ళు చేతులు తెలివితేటలు జ్ఞాపకశక్తి చూపు వినికిడి తినడము నమలడము మాట్లాడము మింగడము ఇలాంటి ఫంక్షన్స్ అన్నీ కూడా నియర్ నార్మల్గా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ప్రతి సర్జరీలోనూ సర్జరీ చేసేవాళ్ళ మీద ఉంటుంది. కొన్నిసార్లు ఎక్కువ సార్లు అది సాధ్యమయ్యేటట్టు చేయడానికి ప్రయత్నిస్తాం కానీ ట్యూమర్ సైజు విపరీతంగా పెరిగిపోయినప్పుడు అవి ఒక్కోసారి అవన్నీ కూడా ప్రిజర్వ్ చేయలేకపోవచ్చు. సో అందుకని ఎర్లీ డయాగ్నోసిస్ ప్రివెన్షన్ ఎర్లీ డయాగ్నోసిస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నమాట. డాక్టర్ గారు, బ్రెయిన్ ట్యూమర్ వంశపారపర్యంగా వస్తుందా? బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయండి, అది న్యూరోఫైబ్రమటోసిస్ అని వ్యాన్ హిప్పల్ సిండ్రోమ్ అని ట్యూబరస్ క్లెరోసిస్ అని ఇలా రకరకాల మ్యూటేషన్స్ వల్ల వచ్చేటువంటి బ్రెయిన్ ట్యూమర్స్ కొందరిలో చూస్తుంటాం. మీరు కొందరిని చూస్తుంటారు బయట తిరిగేటప్పుడు బాడీ అంతా చిన్న చిన్న కణుతుల్లాగా ఉండడం మొహం మీద, దాన్ని న్యూరోఫైబ్రమటోసిస్ అంటుంటారు. ఇలాంటి కేసుల్లో ఏంటంటే లోపల మెదడులో కూడా ట్యూమర్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఒకసారి న్యూరోఫైబ్రమటోసిస్ అనే పేషెంటు కాకినాడ నుంచి ఇక్కడ వచ్చి చేయించుకున్నప్పుడు ఆ పేషెంట్కి నేను మొత్తంగా మెదడులో మెడలో వీపులో నడుములో వెన్నుపాము మీద మెడ వెన్నుపాము మీద వీపు వెన్నుపాము మీద నడుము వెన్నుపాము మీద అవి పెద్ద పెద్ద డంబెల్ ట్యూమర్స్ వచ్చేసేసి ఛాతీలోకి పొట్టలోకి పెరిగిపోయి మొత్తంగా 46 ట్యూమర్లు తీశాం. మొత్తం 46 ట్యూమర్లు న్యూరోఫైబ్రమటోసిస్ అనే పేషెంట్కి మనము ఒక 2-3 సంవత్సరాల పాటు మెల్లగా తీస్తూ వచ్చాం. ఎందుకంటే వాళ్ళ నాన్నగారికి ఇలాగే కాయలు ఉండేవి ఒంటి మీద, ఆయన మేన్రికన్ చేసుకోవడం వలన ఈ పిల్లవాడికి టోటల్గా ఒంటి మీదే కాకుండా లోపల బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ మీద కూడా వచ్చేసాయి. సో ఒంటి మీద ఉన్న చిన్న చిన్న గడ్డలు ఏం చేయవు, స్కిన్ కింద ఉండేవి, లోపల మెదడు మీద వెన్నుపాము మీద గడ్డలు వస్తే మటుకు చాలా డేంజర్ అవుతుంది. సో మేన్రికాలు అనేవి అవాయిడ్ చేసినప్పుడు వంశపారంపర్యంగా వచ్చేటువంటి బ్రెయిన్ ట్యూమర్స్ని మనం తగ్గించే అవకాశం ఉంటుంది. అది ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం. డాక్టర్ గారు, బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ తర్వాత కోలుకోవడానికి ఎంతకాలం పడుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆపరేషన్ తర్వాత ఒక బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్ కోలుకోవడానికి ఆ ట్యూమర్ యొక్క పరిణామం బట్టి దాని ఆ ట్యూమర్ యొక్క బయాప్సీ రిపోర్ట్ బట్టి ఉంటుంది. నేను ఇందాక చెప్పాను మీకు బినైన్ ట్యూమర్స్ మాలిగ్నెంట్ ట్యూమర్స్ ఉంటాయని. చిన్ని చిన్ని ట్యూమర్స్ అయితే తొందరగా హ్యాండిల్ చేయొచ్చు, ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, ఒక్కోసారి ఆపరేషన్ లేకుండా కూడా మనం మెయింటైన్ చేసేసుకోవచ్చు నేను ఇందాక చెప్పిన ప్రక్రియలో. పెద్ద పెద్ద ట్యూమర్స్ ఆపరేషన్ చేసినప్పుడు వాటికి పోస్ట్ ఆపరేటివ్గా చాలా కేర్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే వూండ్ కేర్ అంటే గాయాన్ని శుభ్రంగా మెయింటైన్ చేసుకోవడం, తర్వాత రెస్ట్ తీసుకోవడం, ఇంటి దగ్గర 1 మంత్ to 2 మంత్స్ పాటు రెస్ట్ తీసుకోవడం, తర్వాత కాలు చేయి కానీ మాట కానీ మూతి వంకరపోవడం కానీ ఇలాంటి మార్పులు ఏదైనా జరిగినప్పుడు ఫిజియోథెరపీ సహాయంతో మెల్లగా వాళ్ళు రీహాబిలిటేషన్ ప్రోగ్రాంలోకి వెళ్తే 1 or 2 మంత్స్కి బాగా కోలుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఈ ఆపరేషన్ జరిగాక ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే సరిపడా నిద్రపోవడం, ఎందుకంటే నిద్ర లేమితనం వలన ఫిట్స్ వస్తుంటాయి, సమయానికి ఆహారం తినడం ఖచ్చితంగా చేయాలి, అండ్ ఎక్కువసేపు టీవీ చూడడం సెల్ ఫోన్ చూడడం ఆపరేషన్ జరిగాక ఇంట్లో రెస్ట్ ఫేజ్లో చేస్తే కూడా మనకి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నిద్ర అనేది మంచి ఔషధం, మినిమం 8 గంటల నుంచి 9 గంటలు పడుకొని రాత్రిపూట నిద్రపోతే మెమరీ కానీ న్యూరోనల్ రికవరీ కానీ నర్వస్ రికవరీ కానీ చాలా బాగుంటుంది. సో నిద్ర అనేది చాలా ఎసెన్షియల్ ఆపరేషన్ తర్వాత ఒక పేషెంట్కి. దాంతోపాటు ఆహార నియమాలు పాటిస్తూ డాక్టర్ పర్యవేక్షణలో షుగర్ అది కంట్రోల్లో పెట్టుకుంటూ రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్ ఫిజియోథెరపిస్ట్ని ఇంటికి పిలుచుకుని లేదా మీరైనా ఫిజియోథెరపీ సెంటర్కి వెళ్ళి రెగ్యులర్గా ఫిజియోథెరపీ చేస్తే ఖచ్చితంగా 6 వారాల్లో మంచి ఫలితాన్ని మీరు సాధించగలుగుతారు. బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చినప్పుడు వాటి చికిత్స చేయాలంటే మనం ఖరీదైన పరికరాలు, నేను ఇందాక చెప్పినట్టుగా మైక్రోస్కోపు ఎండోస్కోపు నావిగేషను రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ మనం వాడుతుంటాం, క్యూసా ఇలాంటి పరికరాలు, అవన్నీ కూడా చాలా అత్యాధునికమైన పరికరాలు, వేరే దేశాల నుంచి మనం దిగుమతి చేసుకొని చేసేటువంటి పరికరాలు కాబట్టి వాటికి మనం ఎంతో ఖర్చు శ్రమతో కూడుకొని ఉంటుంది. కాబట్టి బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ డీసెంట్గా నిర్వహించాలంటే మంచిగా నిర్వహించాలంటే 2 నుంచి 3 లక్షల రూపాయలు ఖచ్చితంగా అవుతుంది ఆపరేషన్కి. ఆ తర్వాత రేడియేషన్ ప్రక్రియకి కూడా 2 నుంచి 3 లక్షలు ఖచ్చితంగా ఖర్చు అవుతుంది. దీనికి గాను ప్రభుత్వ పథకాలు కొన్ని ఉన్నాయి, ప్రభుత్వ పథకాల మీద పూర్తిగా ఆధారపడకుండా ప్రతి వ్యక్తి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ సంవత్సరానికి 10,000 రూపాయలు కడితే 5 లక్షల దాకా హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి 50 ఏళ్ల లోపు వాళ్ళకి
ప్రతి కంపెనీ కూడా రెడీగా ఉంటుంది. సో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎవరి మీద ఆధారపడక్కర్లా, స్వయం ప్రతిపత్తిగా చక్కగా మంచి క్వాలిటీ ఉన్న హాస్పిటల్లో మీరు వెళ్ళి వైద్యం చేయించుకోవడం అనేది కుదురుతుంది. జస్ట్ సంవత్సరానికి 10,000 రూపాయలకి 5 లక్షల వైద్యం మీకు ఉచితంగా నాణ్యత గల వైద్యం అని అందుకోవడానికి మీరు అర్హులవుతారు. సో ఈ విధంగా మనం బ్రెయిన్ ట్యూమర్ ట్రీట్మెంట్కి ఎక్స్పెండిచర్ని మనం మీట్ అవ్వగలుగుతాం, లేకపోతే కుటుంబంలో విపరీతమైన ఒత్తిడి అయిపోతుంది ఆ సందర్భం వచ్చినప్పుడు. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మీరు బ్రెయిన్ ట్యూమర్స్ గురించి అన్ని వివరాలు మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్పానని అనుకుంటున్నాను. ఈ విషయంలో మిగతా ఎటువంటి సలహాలు సంప్రదింపులు కావాలన్నా మీరు మమ్మల్ని కానీ లేదా న్యూరో సర్జన్స్ ఆర్ న్యూరో ఫిజీషియన్స్ని కానీ మీరు సంప్రదిస్తే వాళ్ళు మీకు అన్ని వివరాలు ఇస్తారు. సో వాళ్ళకి అనుకూలంగా మీరు వాళ్ళ సంప్రదింపు తర్వాత వాటికి అనుకూలంగా మీరు మీ జీవితాన్ని చక్కబరుచుకుంటారని ఆశిస్తూ, డాక్టర్ రమణమూర్తి, న్యూరో సర్జన్.